Hi friends, welcome back to my channel. In this video, ee roju anni newspaper lo vachinatundi latest important job ade vidhanga education updates gurinchinatundi samacharanni ite video lo nenu meeku andisthanu. Inka evaraina channel ni subscribe chesukokunda chustunna vallu evaraina unte channel ni aithe subscribe chesukondi. Endukante ilanti latest job information kavachu, education information kavachu eppudikappudu meeku andinche prayatnam chestanu untanu kabatti channel ni subscribe chesukondi, video ni like cheyandi, mee friends ki aithe share cheyandi. Video yokka description lo ee paper prakatanalo yokka PDF isthanu, link isthanu. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. అదే అంతేకాకుండా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూస్తే మనం సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలు ఖరారు అని చెప్పారు. సింగరేణిలో గతంలోనే 327 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షల తేదీలు కూడా ఖరారైనాయి. నెక్స్ట్ ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఫైల్ మీద సీఎం కేసీఆర్ గారు సంతకం పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక పోస్టులన్నీ ఖాళీలే అని ఇంకొక వార్త అయితే వచ్చింది. సో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించినటువంటి ఎన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి, వాటిల్లో ఎన్నింట్లో రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు, సబ్ రిజిస్టార్లు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి అంశం ఏంటంటే పిఆర్సీ అదేవిధంగా ఫిట్మెంట్. ఈ ఫిట్మెంట్ ఎంత ఇద్దామనేటువంటి ఆలోచన అయితే కేసీఆర్ ఏ విధంగా చేశాడు. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం నేటి నుంచే అప్లికేషన్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో వీటితో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, అన్ని ఉపయోగపడే ఇన్ఫర్మేషన్నే కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలు ఖరారని నేను ఇదివరకే చెప్పాను నేను చేసినటువంటి వీడియోలో. సింగరేణిలో ఉద్యోగాల భర్తీ అనేది చాలా స్పీడ్గా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల కాగానే వెంటనే వితిన్ 45 డేస్లో అయితే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే పూర్తవుతుందని చెప్తున్నాను. సో దాంట్లో భాగంగానే సింగరేణి సంస్థలో ట్రైనీ కొలువుల భర్తీకి ఈ నెల 21 నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 372 పోస్టులకైతే గత నెల 21న ఉద్యోగ ప్రకటన జారీ అవగా గురువారం సాయంత్రం నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. వెంటనే అంటే అప్లికేషన్స్ ఎప్పుడైతే అప్లికేషన్ చివరి తేదీ ముగిసిన వెంటనే ఈ ఏ రోజు ఎగ్జామ్ అనేది క్లియర్గా చెప్పింది. 7 కేటగిరీల్లోని ఉద్యోగాలకు 24,958 మంది అభ్యర్థులు అయితే పోటీ పడనున్నారు. 2 రకాల పోస్టులకు మినహా మిగిలిన వాటి రాత పరీక్షల షెడ్యూల్ అయితే సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ ప్రకటించారు. సో దానికి సంబంధించి చూద్దాం. టర్నర్ మెషనిస్టు యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 21కి ఉంటుంది. దరఖాస్తులు 657 వచ్చినాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేస్తాను, కాంపిటీషన్ ఎంత ఉంది అనే దాని గురించి. మోటార్ మెకానిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫిబ్రవరి 24న ఉంటుంది. వచ్చినటువంటి అప్లికేషన్స్ 601 అయితే వచ్చినాయి. వెల్డర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 28న ఉంటుంది. అప్లికేషన్స్ 1,128 వచ్చినాయి. అదేవిధంగా ఫౌండ్రీమెన్ మౌల్డర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మార్చి 3కి అయితే ఉంటుంది. దీనికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అయితే 70 ఉన్నాయి. జూనియర్ స్టాఫ్ నర్సు ఎగ్జామ్ మార్చి 7కి అయితే ఉంటుంది. దీనికి ఎక్కువగా గరిష్టంగా 10,631 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఫిట్టరు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్స్ అయితే మార్చిలోనే జరగనున్నాయి. కాకపోతే డేట్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వీటికి కూడా అధికంగా గరిష్టంగానే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఒకదానికి 4,436 ఫిట్టర్ పోస్ట్కి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ పోస్ట్కి 7,435 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇదండి ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఎగ్జామ్లకు సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ ఆర్టీసీలో ఉద్యోగ భద్రత, మార్గదర్శకాలకు సీఎం ఆమోదం, కండక్టర్లు డ్రైవర్లకి ఇక భరోసా, రవాణా మంత్రి పువ్వాడ కృతజ్ఞత చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ ఇదివరకే ఆర్టీసీ ఉద్యోగులకైతే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు అయితే రూపొందించింది. అయితే సీఎం సంతకం చేయడం వల్ల ఈ మార్గదర్శకాల మీద సీఎం సంతకం చేయడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థలో ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆర్టీసీని ఆదుకుంటున్నారని, సంస్థ ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొన్నప్పటికీ అభ్యున్నతి దిశగా తీసుకెళ్ళిన అయితే ఆర్టీసీలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు డ్రైవర్లు కండక్టర్లు మాటిమాటికి చిన్న చిన్న కారణాలకి సస్పెన్షన్స్ ఇవన్నీ గురయ్యేటోళ్ళు కాబట్టి అలాంటి
సస్పెన్షన్స్ అవన్నీ లేకుండా వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఏదో పెద్ద కేసు అయితే తప్ప వీళ్ళని సస్పెన్షన్ గురి చేసే అవకాశం ఉండదని చెప్తా ఉన్నారు. సో ఇదండి. అదేవిధంగా త్వరలోనే నిరుద్యోగ భృతి తెలంగాణలో ప్రకటించే అవకాశం ఉందని ఒక న్యూస్ అయితే ఇదివరకే వచ్చింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తొలిసారిగా బడ్జెట్లో నిరుద్యోగ భృతిని ప్రస్తావించనున్న ప్రభుత్వం 5,000 నుంచి 7,000 కోట్ల కేటాయింపునకు అయితే అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఈ నిరుద్యోగ భృతితో లబ్ధి పొందే అవకాశం ఉంది. త్వరలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్న సీఎం విధి విధానాలు వచ్చాక ఆ అర్హులపై రానున్న స్పష్టత అని చెప్తా ఉన్నారు. సో నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో 2 ఏళ్లుగా ఈ హామీ మరుగున పడిపోయింది. అయితే కేసీఆర్ దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తారని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కె తారక రామారావు ఒక ప్రకటన అయితే ఒక 2 రోజుల క్రితం అయితే చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ నిరుద్యోగ భృతిని అయితే కల్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారన్న అంశంపై చూస్తే ప్రభుత్వంతో ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వ పరంగా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్ టైం రిజిస్ట్రేషన్ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారని, సో వీళ్ళందరికీ ఈ నిర్ణయంతో మంచి లబ్ధి చేకూరుతుందని మనం అనుకుందాం. అయితే రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక పోస్టులన్నీ ఖాళీలే అని, 2 ఏళ్లుగా పోస్టింగ్లకు నోచుకొని ప్రమోటీ డిఆర్లు అదేవిధంగా ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్న వైనం, అన్ని శాఖల్లో బదిలీల దిశగా సర్కారు యోచన. రిజిస్ట్రేషన్ల శాఖలు ఖాళీలు అయితే పెరిగిపోయాయి. 141 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో దాదాపు 30 చోట్ల ఇన్ఛార్జి సబ్ రిజిస్టార్లే ఉన్నారని, కొన్ని చోట్ల సీనియర్ అసిస్టెంట్లతో నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. గతేడాది 23 మంది సబ్ రిజిస్టార్లు టీఎస్పీసీ ద్వారా నియమితులైనప్పటికీ వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా 11 మంది గ్రేడ్ 2 సబ్ రిజిస్టార్లు, గ్రేడ్ 1 సబ్ రిజిస్టార్లుగా పదోన్నతి పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది డిఆర్ల పోస్టులకు క్యాడర్ స్ట్రెంత్ ఉండగా ప్రస్తుతం 8 మంది డిఆర్లు మాత్రం విధుల్లో ఉన్నారు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ల శాఖలు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. ఓకే, తర్వాత నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ జిల్లా నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఏంటంటే నేషనల్ యూత్ వాలంటీర్ల కోసం ఎంపిక కోసం ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. 1 ఏప్రిల్ నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అయితే ప్రస్తుతం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ప్రస్తుతం చదువుతూ ఉన్నవారు, ఉద్యోగం చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రస్తుతం 10th చదువుతున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వేరే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ఇది స్వచ్ఛంద సేవ మాత్రమే, ఉద్యోగం కాదు. ఎంపికైన వాలంటీర్లకి 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించబడుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే యువజన సంఘాల స్థాపన, క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా మరియు ఇతర సామాజిక అంశాలపై యువతను చైతన్యపరిచి పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. విద్యార్హత ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. ఉన్నత విద్య, కంప్యూటర్పై అవగాహన ఉన్న యువతకి, నెహ్రూ యువ కేంద్ర అనుబంధ యువజన సంఘాల సభ్యులకి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి ఆధార్ అనుసంధానమై ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉందని చెప్తారు. దరఖాస్తు చేయడం ఆన్లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వెబ్సైట్ ద్వారా చివరి తేదీ ఎప్పుడంటే 20 ఫిబ్రవరి కరీంనగర్ జిల్లా అభ్యర్థులై ఉండాలి. ఓకే, ఇది అండి దీనికి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్, అదేవిధంగా ఫిట్మెంట్ ఎంత ఇద్దాం, అది ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు రిటైర్మెంట్ వయసుపై పెంపు పైన కూడా చర్చ జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై సూచనలు, వారంలో ఫిట్మెంట్ ప్రకటన. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎంత పెంచుదాం, ఎంత పెంచితే ప్రభుత్వం ఎంత మేరకు భారం పడుతుందని సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. గురువారం ఆయన ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక, కేంద్ర బడ్జెట్లోని అంశాలు, రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగులకు ఫిట్మెంట్ త్వరగా ప్రకటించేలా ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఫిట్మెంట్ని 7.5% ఇవ్వాలని పీఆర్సీ సూచించడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు వారం రోజులు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అంతకుముందే ఉద్యోగుల ఫిట్మెంట్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే, ఇదండి. నెక్స్ట్, సాగునీటి శాఖలో పదోన్నతుల వెల్లువ అని ఇంకొక న్యూస్ వచ్చింది. సాగునీటి శాఖలో సిఈ నుంచి డిఈ వరకు 375 మందికి అయితే పదోన్నతులు ఉన్నాయి. కొత్తగా 1,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వానికి చేరిన నివేదిక, ఈ 1,000 ఖాళీలను త్వరలో భర్తీ చేయబోయే నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఆర్టీసీలో డిపెండెంట్ జాబ్స్. ఇంకెప్పుడు 4 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు,
అటు బెనిఫిట్స్ లేవు, జాబ్స్ లేవు, స్టాఫ్ ఎక్కువగా ఉన్నారంటున్న అధికారులు. డిపెండెన్స్ జాబ్ అనేవి గతంలో ఆర్టీసీలో నియమించేవారు. అయితే ఆర్టీసీలో డిపెండెంట్ జాబ్స్కి అయితే బ్రేక్ పడింది. ఇక బెనిఫిట్స్ గురించిన ఊసేలేదు. ఉద్యోగి చనిపోయినా, మెడికల్గా అన్ఫిట్ అయినా వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి డిపెండెంట్ జాబ్స్ స్కీమ్ కింద ఉద్యోగం ఇస్తారు. అలాగే ఎంప్లాయీ ఫ్యామిలీకి బెనిఫిట్స్ కూడా అందిస్తారు. అయితే నాలుగేళ్లుగా ఈ స్కీమ్లు ఏవి ఆర్టీసీలో అమలు కావడం లేదు. అదిగో ఇస్తాం అని ఉన్నతాధికారులు కాలం వెలదీస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ జాబ్ పొందేటువంటి ఎలిజిబిలిటీ ఉన్నా ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగం వస్తుందనే ఆశతో వేరే ఉద్యోగానికి వెళ్లకుండా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజునటువంటి న్యూస్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్కి నేటి నుంచి అప్లికేషన్స్ అని చెప్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చని తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే ఇంటర్లో 40% మార్కులు వచ్చిన వారు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం కోర్సులకు అప్లై చేసుకోవచ్చు అన్నారు. నెక్స్ట్ అదేవిధంగా శుక్రవారం నుంచి 5 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తామని, 5 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో సంప్రదించాలని చెప్తా ఉన్నారు. ఓకే, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.